భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఎకరాకు 15,000 రైతు బంధు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయల వ్యవసాయం రుణాన్ని బేసరతుగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోకు కట్టుబడి రైతు భరోసా పేరుతో సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు రైతు భరోసా కింద ఖరీఫ్ రబీ కలుపులకు 15,000 రూపాయల ఆర్థిక తోడుబాటును అందించాలని డిమాండ్ చేశారు. కౌర రైతులకు సైతం ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సహకారం అందించాలని తెలిపారు. వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సంవత్సరానికి 12,000 సంవత్సరానికి వెంటనే అమలు చేయాలన్నారు. తెలంగాణలోనే ప్రధానమంత్రి పంటల బీమా యోజనను వెంటనే అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పారు. ఎలక్షన్ కాగానే మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు. అది ఇంతవరకు దిక్కు దివానా లేదు. గత ఎంపీ ఎలక్షన్ల సమయంలో ఒట్లేసిండు, ఏడిపోతే ఆ ఊరు దేవుని మీద ఒట్టే చెప్పిండు. కానీ ఇంతవరకు దాని విషయంలో అనేక ఆంక్షలు పెట్టి దాన్ని ఎత్తేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలి. అదే రకంగా ఎకరాకు 15,000 రైతు బంధు ఇస్తున్నటువంటి కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత యాసంగి సీజన్లో 10,000 కూడా అందరికీ ఇవ్వలే, 3 ఎకరాల వరకే ఇచ్చిండ్రు. బేషరతుగా ప్రతి ఒక్కరికి 15,000 రైతు బంధును ఇవ్వాలి. అదే రకంగా రైతు కూలీలకు 15,000 ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు రైతు ఏదైతే కూలీల విషయంలో ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే రకంగా అకాల వర్షాల వల్ల కావచ్చు, కరువు కాటకాల వల్ల కావచ్చు, రైతులు పంట నష్టం ఇబ్బంది పడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఫసల్ బీమా యోజనను తెలంగాణ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రాకపోతే దేశవ్యాప్తంగా